వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు తొలగిపోవాలంటే చిన్న పెద్ద ఎవరైనా సరే 100 గ్రాముల వామును 1 లీటర్ నీటిలో మరిగించి ఆ నీరు 1/2 లీటర్ అయ్యాక ప్రతిరోజు ఉదయం పరగడుపున వాము నీటిని తాగాల్సిందే. గొంతు సమస్యలను తొలగించుకోవాలంటే కూడా వామ్ వాటర్ తీసుకోవాలి. ఆకలి లేకపోవడం, తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేందుకు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేసుకునేందుకు వామును కషాయంగా తీసుకోవడం చాలా మంచిది. రోజు వాము నీటిని తాగితే ఆస్తమా దరిచేరదు. అర టీస్పూన్ వామును 1 లీటర్ నీటిలో మరిగించి రోజు అర గ్లాస్ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇంకా ఆస్తమా వ్యాధి నయమవుతుంది. అలాగే వాము నూనెను మోకాళ్ళకు కీళ్ళ నొప్పులకు రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు జలుబు చేస్తే ఛాతిపైన వాము నూనెను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పంటి నొప్పి ఉంటే వాము నూనెను దూదిలో ఉంచి పంటి మీద ఉంచితే సరిపోతుంది. వాము పొడి 1/2 స్పూను, కాసింత ఉప్పును మజ్జిగలో కలిపి తాగితే జలుబు దగ్గు దూరమవుతాయి. వాము చురుకుదనాన్ని ఇస్తుంది. సోమరితనం ఆవహిస్తే వాము నీటిని తాగితే చలాకీగా తయారవుతారు. ముఖ్యంగా బొజ్జను తగ్గించాలంటే రోజు రాత్రి పూట నిద్రించేందుకు ముందు అనాసపండు ముక్కలు 4, వాము పొడి 2 టీ స్పూన్లు తీసుకొని నీటిలో మరిగించాలి. ఆ నీటిలో అనాసపండు ఉడికిన తరువాత అలాగే మూత పెట్టి ఉదయం ఉడికించిన అనాసపండును మిక్సీలో రుబ్బి పరగడుపున తీసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు చేస్తే బొజ్జ మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ, మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.